గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింటికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకి గుర్తుకొచ్చే పిండి వంట పొంగలి. ఈ సంక్రాంతి పండక్కి కొత్త బియ్యంతో పొంగలి తయారు చేసుకుంటాము. ఆ పొంగలిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు గాయత్రి వంటింట్లో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు పాలు 1 లీటరు. ఇక్కడ నేను 3% ఫ్యాట్ ఉన్న పాలని తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ దొరికిన వాళ్ళు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ వాడట్లేదు కాబట్టి దీంట్లో క్రీమ్ కూడా వేసుకుంటాము. క్రీమ్ 200 గ్రాములు. ఇక్కడ నేను 25% మిల్క్ ఫ్యాట్ ఉన్న లో ఫ్యాట్ క్రీమ్ని ఉపయోగిస్తున్నాను. కొత్త బియ్యం 25 గ్రాములు. తరిగిన బెల్లం 90 గ్రాములు. యాలక్కాయలు 5. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా యాలక్కాయల్ని రోట్లో వేసుకుని వాటి పైపెచ్చులు తీసేసి మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోండి. వాడుకునేంత వరకు ఈ పొడికి వాసన పోకుండా ఉండటానికి మూత పెట్టుకుని పెట్టుకోండి. బెస్ట్ అవుతోంది వేయబోయే ముందర ఈ యాలక్కాయల్ని పొడి చేసుకోవటం. ఇక్కడ పొంగలిని సర్వ్ చేసుకోవడానికి నేను మట్టి కుండని వాడుతున్నాను. ఈ కుండ ప్లెయిన్గా ఉంది కదా, కొద్దిగా అందంగా తయారు చేసుకుందాం. మీ ఊహల్ని బట్టి, అలాగే మీ అభిరుచుల్ని బట్టి వీటి మీద డిజైన్స్ వేసుకోవచ్చు. కొత్త సంవత్సరం అందరికీ ముఖ్యమైన పండగ. ఈ సంక్రాంతిని కాస్తంత అందంగా సెలబ్రేట్ చేసుకోవటం కోసం ఈ రకంగా కుండలో సర్వ్ చేయాలని అనుకున్నాను. నాకు చేతనైనంతలో దీని మీద ఈ రకంగా డిజైన్ వేసుకున్నాను. లేదంటే మామూలు బౌల్లో కూడా పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొంగలి తయారు చేసే విధానాన్ని చూద్దాం. పొంగలి తయారు చేసుకోవడానికి ఉపయోగించే మూకుడు లేదా గిన్నె మందపాటిదై ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఇందులో పాలు, బియ్యం వాడతాం కదా, అవి అడుగంటకుండా ఉండటానికి గిన్నె మందంగా ఉండాలి. ఇక్కడ నేను ఇనప మూకుడు వాడాను. ఈ మూకుడులో పాలని పోసుకోండి. ఈ పాలకి క్రీమ్ కూడా వేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ వాడేవాళ్ళు క్రీమ్ వేసుకోనవసరం లేదు. ఇలా పాలు, క్రీము వేసుకుని గరిటెతో కలుపుకుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కాయండి. పాలు పొంగుకొచ్చినప్పుడు దీంట్లో బియ్యం వేసుకుని కలుపుతూ ఉడికించుకోండి. ఈ బియ్యాన్ని పాలతో ఉడికించుకోవాలి. మామూలుగా నీళ్లు పోసి ఉడికించుకుంటే బియ్యం తేలిగ్గా ఉడుకుతాయి కదా, కానీ పాలల్లో ఉడకటానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండటం చాలా ముఖ్యం, లేకపోతే అడుగంటుకు వస్తుంది. చిక్కబడుతున్న పాలు మూకుడు గోడలకి అంటుకుని మందంగా అట్టగడుతూ ఉంటాయి. ఆ తరకల్ని గరిటెతో గీకి ఈ పాలల్లో కలుపుకుంటూ ఉండాలి. కాబట్టి మధ్య మధ్యలో అంచులు వెంబడే గీకి పాలల్లో కలుపుకుంటూ ఉండండి. ఇలా పాలు సుమారు 1 పావు వంతు ఎగిరిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోండి. ఇక్కడి నుంచి పొంగలి తయారయ్యేదాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాలు ఎగిరిపోతాయి కానీ అన్నం ఉడకదు. అన్నం ఈ పాలల్లో ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, ఇక్కడ బియ్యం 3 వంతులు ఉడికినాయి. మరి కాసేపు ఉడికిచ్చారంటే పూర్తిగా ఉడుకుతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండటం మర్చిపోకండి. ఇక్కడ అన్నం ఉడికినట్టు అనిపిస్తోంది కదూ, చేతుల్ని శుభ్రంగా కడుక్కుని 2 మెతుకుల్ని వేళ్ల మధ్య పెట్టి నొక్కారంటే ఏ పాటి ఉడికిందో తెలుస్తుంది. ఇక్కడ బియ్యం ఉడికినాయి. పాలని కొద్దిగా చిక్కబడేదాకా ఉడికించండి. అలాగని పాలని బాగా చిక్కబరచకండి, ఎందుకంటే చల్లారిన కొద్దీ ఈ పొంగలి చిక్కబడుతుంది. కాబట్టి కొద్దిగా పల్చగా ఉండంగానే తీసేసుకోండి. మరీ చిక్కబడకుండా కొద్దిగా పల్చగా ఉండంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని
దాంట్లో తరిగిన బెల్లం వేసుకోండి. ఈ పాల మిశ్రమం వేడిగా ఉంది కదా, ఆ వేడికి ఈ బెల్లం కరుగుతుంది. గెరటితో కలుపుతూ ఉంటే కాసేపటికి బెల్లం మొత్తం ఈ పాల మిశ్రమంలో పూర్తిగా కలుస్తుంది. బెల్లం పూర్తిగా కరిగేసరికి పాల మిశ్రమం కాస్త పలచనబడుతుంది కూడాను. పలచనబడింది కదా అని చిక్కబరచాలని మళ్ళీ స్టవ్ మీద పెట్టారు. అలా చేయకండి, ఎందుకంటే చల్లార్తున కొద్దీ ఈ పొంగలి చిక్కబడుతుంది. కాబట్టి ఈ పాళ్ళంలో తీసేసుకుంటే సరిపోతుంది. ఈ బొమ్మలో చూస్తున్నారు, ఈ పాళ్ళంలో ఉండాలి. ఈ పాల మిశ్రమం కొద్దిగా వేడిగా ఉండంగానే దీంట్లో యాలక్కాయల పొడి కూడా వేసుకుని కలపండి. అంతే, పొంగలి తయారైపోయింది. దాన్ని తయారు చేసుకున్న మట్టికుండలో వేసుకోండి, లేదంటే సర్వింగ్ బౌల్లో వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ బొమ్మలో చూస్తున్నారు, ఇవి వరి కంకెలు. దీని నుంచి ధాన్యం వస్తుంది. ఇలా ఉంటుంది ధాన్యం. దీన్ని మిల్లులో పట్టిస్తే బియ్యం వస్తాయి. ఈ బియ్యంతో పొంగలి తయారు చేసుకుని సంక్రాంతి పండుగని జరుపుకుంటారు. రైతులు వారి వద్ద ఉన్న పాడి పంటల నిదర్శనంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. పొలాల్లో పండిన బియ్యం, అలాగే పండించిన చెరుకుతో తయారు చేసుకున్న బెల్లం, ఇంటి పాడి నుంచి వచ్చే పాలు ఉపయోగించి పొంగలి చేసుకుని సంక్రాంతి పండుగని జరుపుకుంటారు. రైతులే కాకుండా అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ మూవీ క్లిప్లో చూసి ఈ పొంగలిని తయారు చేసుకుని మీ ఇంటిల్లిపాది కూడా సంక్రాంతి పండుగని ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షను, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.